నమస్తే వెల్కమ్ డాక్టా మీ రాజేష్ బీజేపీ కర్ణాటకలో మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది మేలో ఎన్నికలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సౌత్లో ఎట్టు తిరిగైనా బీజేపీ పాగా వేయాలనేది బీజేపీ టార్గెట్ తెలుస్తుంది ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఉన్నప్పటికీ కూడా మరోసారి ఖచ్చితంగా బీజేపీ సర్కారే తీసుకురావాలి అనే లక్ష్యంతో ఇవాళ బీజేపీ అడుగులు వేస్తోంది బీజేపీ కర్ణాటకలో ఎందుకంటే ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్లు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికార లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి మరోవైపు డీకే శివకుమార్ ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చి దిశగానే ఇవాళ కర్ణాటకలో పనిచేస్తున్నారు అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఖచ్చితంగా కర్ణాటకలో ఈసారి బీజేపీ ఓడిపోతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది చెప్పినటువంటి నేపథ్యంలో కొంత తెలుగు ఓటర్లు చాలా కీలకంగా ఉంటారు కర్ణాటకలో సో ఆ తెలుగు ఓటర్ల మీద ఇవాళ ప్రత్యేక కార్యాచరణ తోటి బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలకు ఆ బాధ్యతలు నమ్మజెంది జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డికే అరుణ ఇప్పటికే కర్ణాటకలో మకాం వేసుకున్నారు తెలుగుకు సంబంధించి తెలుగు మాట్లాడి తెలుగు భాష మీద ఉన్నటువంటి తెలుగు ఓటర్ల మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేక కార్యాచరణ తోటి డీకే అరుణన్ నివాళ రంగంలో దింపినట్టు తెలుస్తుంది త్వరలో బండి సంజయ్ కూడా కర్ణాటకకు వెళ్ళబోతున్నారు సో మొత్తం మీద కర్ణాటక ఫోకస్ చేసుకొని కర్ణాటకలో ఎట్టి తిరిగైనా అధికారమే లక్ష్యంగా ఇవాళ బీజేపీ పావులు కలుగుతుందని చెప్పుకోవాలి మరోవైపు కీలకంగా ఉన్నటువంటి తెలుగు ఓటర్లను బాధ్యత అంతా కూడా తెలంగాణ బీజేపీ నేతలకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఈ వ్యూహం అసలు ఫలిస్తుందా అంటే కనుక ఖచ్చితంగా బీజేపీ చాలా లోతైన విశ్లేషణ చేసుకుంది ఎందుకంటే గతంలో గుజరాత్ ఎన్నికల్లో సైతం ఆ టైంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ నేతలు కొందరు గుజరాత్లో లో వేసుకున్నారు వేసుకుందరు అక్కడ ఉన్నటువంటి తెలుగు ఓటర్లు అన్నింటినీ కూడా అక్కడ పెద్ద ఎత్తున బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ మీద తెలంగాణ బీజేపీ అస్త్రం అప్పుడు ఫలించింది మరోవైపు ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు పడింది బీజేపీ విజయం సాధించింది కాబట్టి ఖచ్చితంగా ఆ సీన్ రిపీట్ అయ్యేలాగా ఖచ్చితంగా కర్ణాటకలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులకు అప్పజెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఆమె డీకేఆర్న రాష్ట్ర కో గా కర్ణాటకలో పనిచేసిన అనుభవం ఆమె కొంత ప్లస్ అవుతుంది మరోవైపు ఆమె జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది మరోవైపు మహిళా మోర్చా నేతలు కూడా కొంత ఇదే పని మీద కర్ణాటకలో మకాం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద బండి సంజయ్ త్వరలో పోయినప్పుడు కూడా ఇప్పటికే అనేక సార్లు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా కొంత తెలుగు ఓటర్లు ఫోకస్ చేసుకొని కర్ణాటకలో పర్యటన చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ బీజేపీ నేతలందరూ కూడా ప్రచారానికి అస్త్ర శస్త్రాలు కర్ణాటక వేదికగా సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవాలి మరోవైపు ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి తెలుగు ఓటర్లు ఎక్కడెక్కడ ప్రభావితం అవుతారని మనం చూసినట్టయితే బెంగళూరులో కర్ణాటక క్యాపిటల్ బెంగళూరులో చాలా మంది తెలుగు ప్రజలే ఉంటారు ఎందుకంటే బార్డరు ఉన్నటువంటి చిత్తూరు అలాగే రాయలసీమకు చెందినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ కొంత కర్ణాటకలో బెంగళూరులో సెటిల్ అయినటువంటి నేపథ్యం మరోవైపు ఇటు గుల్బర్గ కానీ హైదరాబాద్ కర్ణాటక కూడా తెలుగు ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ రెండు ఫోకస్లో ఈ రెండు ఏరియాలు ఫోకస్ చేస్తూనే ఖచ్చితంగా తెలుగు ప్రజలకు రీచ్ అయ్యేలాగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ వస్త్రాన్ని వాడతారు అసలు ఈ వ్యూహం పలిస్తుందా లేదా ఎందుకంటే గుజరాత్లో సంపూర్ణంగా లేకుంటే అక్కడ విజయాలు కొంత ఫేవర్గా బీజేపీ గెలిచినటువంటి నేపథ్యంలో ఇవాళ కర్ణాటకలో ఆ వ్యూహం ఫలిస్తుందా అనేది మాత్రం కొంత చర్చ జరుగుతున్నప్పటికి కూడా ఎందుకంటే డీకేఆర్న మహబూబ్నగర్ సొంత జిల్లా కాబట్టి ఆమె కొంత క్యాడర్ ఉంది అలాగే కొంత పేరున్నటువంటి లీడర్ డీకేఆర్న కాబట్టి ఆమె తోటి ఆమె మహబూబ్నగర్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పక్కనటువంటి గుల్బర్గ అనేక ప్రాంతాలు మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో పరిసర జిల్లాలు ఉన్నటువంటి ఆ ఏరియా ఖచ్చితంగా డీకేఆర్నకు ప్లస్ అవుతుంది ఖచ్చితంగా డీకేఆర్ఎన్ తెలుగు తెలుగు సంబంధించిన ఓటర్ల మీద ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది అనే దిశగానే బీజేపీ ఒక అంచనాకు వచ్చి ఖచ్చితంగా డీకేఆర్ రంగంలో దింపింది ఇవాళ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సో మేలో ఎన్ని జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ ఖచ్చితంగా అక్కడ చాలా కీలకంగా మారిపోతుంది పెద్ద ఎత్తున వ్యూహ వ్యూహంగా ముందుకు గదు ఇప్పటికే అమిత్ షా దగ్గర అనేక రిపోర్ట్స్ సిద్ధం చేసుకున్నారు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కర్ణాటకలో ఉన్నాయి సో ఇవాళ కర్ణాటక విజయం దిశగా బీజేపీ అడుగులు పడుతుందా లేదా అనేది మాత్రం పక్కన పెడితే ఎందుకంటే ప్రజలు తీర్పు ఏ విధంగా ఉంటుంది ఎన్నికలని మాత్రం ఎవరు అంచనా వేయలేరు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా బీజేపీ నేతలు అయితే మాత్రం సాయశక్తుల వ్యూహాలతోటి ముందుకు కదులుతున్నారు ఇప్పటికే గుజరాత్ లో ఏదైతే సక్సెస్ దిశగా వెళ్లి అధికారం దిశగా అడుగులు పడ్డాయో సో అదే ఫార్ములా ఇక్కడ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది సో ఆ సీన్ రిపీట్ అవుతుందా లేదా అని మాత్రం కొంత చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా తెలుగు ఓటర్లు ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాన్ని ప్రభావి ప్రభావం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ తెలుగు ఓటర్లను ఇవాళ బీజేపీ కనుక బీజేపీకి వేయించుకోగలిగితే ఖచ్చితంగా బీజేపీలో విజయం దిశగా వెళ్తుంది ఎందుకంటే అక్కడ స్కాములకు సంబంధించి కానీ లేకుంటే అనేక అవినీతి ఆరోపణలు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మీద వస్తున్నప్పటికి కూడా అది తెలుగు ఓటర్ల మీద పెద్దగా ఉండదు ఎందుకంటే కర్ణాటక ప్రాంతం వాళ్ళు మాత్రమే అవినీతి మీద పెద్దగా పట్టించుకుంటారు కానీ మోడీ చరిష్మా కానీ లేకుంటే బీజేపీ చరిష్మా కానీ ఖచ్చితంగా తెలుగు ప్రజలు వాళ్ళకు పట్టం నడుతారు వాళ్ళ బీజేపీకి అండగా ఉంటుంది అని నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలుగు మాట్లాడే తెలుగు తెలంగాణ బీజేపీ నేతలను ఇవాళ ఈ రంగంలో దింపడం ద్వారా ఖచ్చితంగా తెలుగు ఓటర్లు ప్రభావితం అవుతారు సో తద్వారా ఖచ్చితంగా బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఒక క్రియాశీలక భూమిక తెలంగాణ బీజేపీ నేతలు పోషిస్తున్నారు సో ఖచ్చితంగా కర్ణాటకలో ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్లన్నీ కూడా కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు పడుతున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి బీజేపీ కొత్త వ్యూహాలతోటి కర్ణాటకలో ముందుకెళ్తుంది సో మొత్తం మీద ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుంది ఎవరికి పట్టం కడతారు కర్ణాటకలో మాత్రం కొంత సస్పెన్స్గా ఉన్నటువంటి నేపథ్యం సో చూడాలి భవిష్యత్తులో సేమ్ గుజరాత్ సీన్ రిపీట్ అవుతుందా లేకుంటే వీళ్ళ వ్యూహాలు ఫలిస్తాయా లేకుంటే ఫెయిలియర్ అవుతాయని మాత్రం కొంచెం చూడాల్సిన అవసరమే కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట